చట్టం అందరికీ సమానమే తీర్పులు అందరికీ సమానమే అంటుంటారు కానీ కొన్ని కొన్ని దాంట్లో ఒక న్యాయం పేదవాళ్ళకు ఒక న్యాయం ఇవన్నీ కనబడుతుంటాయి ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరికీ సమన్యాయం జరిగింది అంటే ఇక్కడ పెద్దవాడు పేదవాడు అన్న తేడా లేదు అనిపిస్తుంది జగన్ మీద దాడి చేసినటువంటి సతీష్ అనేటువంటి వ్యక్తికి కుర్రోడికి బెయిల్ వచ్చింది అక్కడ పోలీస్ స్టేషన్లో తను రిపోర్ట్ చేయాలా సంతకం పెట్టాలి అన్నటువంటిది బెయిల్ కండిషన్స్లో భాగం అతనికి బెయిల్ వచ్చింది కరెక్ట్గా అదే సందర్భంలో పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కండిషనల్ బెయిలే వచ్చింది ఎదురికి కండిషనల్ బెయిల్ ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి ఇది ఇక్కడ అతనికి పోలీస్ స్టేషన్ స్థాయి ఇన్ ఎస్పీ స్థాయి నరసరావుపేటలు ఎక్కడుంటారో పూర్తి అడ్రస్ సెల్ నెంబరు ఎస్పీ ఆఫీసులో ఇవ్వాలి పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేయాలి అంటే ఈయన కండిషనల్ బెయిల్ మీదనే ఇదే భారతదేశంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి బ్యూటీ అనుకోవాలి